IPL 2021 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే కూడా ఆ టీం ఓనర్ కావ్య మరణే ప్రేక్షకులను అలరించిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతలా అంటే, మైదానంలో బ్యాట్స్మెన్ 4 కొట్టినా 6 కొట్టినా, బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదే పదే చూపించేటంత. ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా కట్టుకున్నాయి. ఆమె హావభావాలన్నీ మీమ్స్ గా నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆమె కోసమే మ్యాచ్ చూసే వాళ్ళు కూడా ఉన్నారనటంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి సినీ హీరోయిన్ ని తలపించే లుక్ తో ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ సన్ రైజర్స్ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల ముద్దుల తనయే మన ఈ కావ్య మారన్. 1992 ఆగస్టు 6న చెన్నైలో పుట్టింది కావ్య. బిజినెస్ మీద ఆసక్తితో కావ్య ఎంబీఏ చేసింది. ఏవియేషన్, మీడియా అంటే ఆమెకు చాలా ఇష్టం. దీంతో తండ్రి బిజినెస్ లోని సన్ మ్యూజిక్, ఎఫ్ఎం ఛానల్స్ ని చూసుకుంటోంది. త్వరలో సన్ గ్రూప్ ను టేకప్ చేయబోతోంది. కళానిధి మారన్ 1990లో ఒక చిన్న మ్యాగజైన్ తో తన వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి ఆసియాలోనే నెంబర్1 టీవీ నెట్వర్క్ సంస్థను స్థాపించారు. ఇక కావ్య వాళ్ళది బిజినెస్ పరంగానే కాకుండా స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా. కావ్య వాళ్ళ తాత మురసోలి మారన్ డిఎంకే పార్టీ నుంచి యూనియన్ మినిస్టర్ గా పనిచేశారు. కావ్య వాళ్ల బాబాయి దయానిధి మారన్ మాజీ లోక్సభ ఎంపీ. ఇక తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కావ్య వాళ్ల తాతయ్యకు సొంత మామయ్యే. అయితే కావ్యకి సంబంధించిన విషయాల్లో బయటికి రానివి కూడా చాలానే ఉన్నాయి. 2015లో టీవీఎస్ సంస్థ యజమాని కుటుంబంతో కావ్య పెళ్లి అనే వార్తలొచ్చాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలియదు గాని ఆ పెళ్లాగిపోయింది. అలాగే కొన్నిసార్లు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ను ఎంకరేజ్ చేయడానికి టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ స్టేడియానికి వస్తే కావ్యతో లవ్ లో ఉన్నాడనే రూమర్స్ హల్చల్ చేశాయి. కానీ అవేవీ నిజం కావని, ఆమె తనకు మంచి స్నేహితురాలనే విషయం అఖిల్ శ్రేయా భూపాల్ నిశ్చితార్థంతో స్పష్టమైంది. ఇక ఇప్పుడు కావ్యకు తమిళనాడుకు చెందిన బిజినెస్ ఫ్యామిలీతో కానీ డిఎంకే పార్టీ కుటుంబాలకు చెందిన వారితో గానీ పెళ్లి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సన్ గ్రూప్ లో జెమినీతో పాటు అనేక భాషల్లో చాలా ఛానల్ ఉన్నాయి. సన్ డైరెక్ట్, డిటిహెచ్ కూడా ఈ గ్రూప్ కు చెందిందే. రెడ్ ఎఫ్ఎం తో పాటు ఇండియా మొత్తం 70 రేడియో స్టేషన్లు ఉన్నాయి. రోబో సినిమా నిర్మించిన సన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్, సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఈ గ్రూప్ కు చెందినవే. స్పైస్ జెట్ లో కూడా 40% ఉండేది కావ్యమారన్ వాళ్ళకి. కానీ ఆ వాటాను స్పైస్ జెట్ ఓనర్ అజయ్ సింగ్కే అమ్మేశారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏకైక ఓనర్ కళానిధి మారన్. అతని నెట్వర్త్ 2021 లెక్కల ప్రకారం $2.3 బిలియన్ ఉంటుందని ఫోర్బ్స్ ప్రకటించింది. అంటే ఈ $2.3 బిలియన్ ఆస్తికి ఏకైక వారసురాలు ఈ కావ్య మారనే.